ఇరవై బిగ్ బాస్ రియాలిటీ షో ఒక ప్రపంచనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా బుల్లిధర రియాలిటీ షోస్పై పెద్దగా ఆసక్తి చూపని వాళ్ళు కూడా బిగ్ బాస్ షో వస్తుందంటే పనులన్నీ మానుకుని మరీ టీవీలకు అతుక్కుపోతారు. షోలో పాల్గొనే కంటెస్టెంట్స్కి ఎంతో ఉత్సాహంతో ఓట్లు కూడా వేస్తుంటారు. ఈ షో ప్రసారం అవుతుందంటే చాలు, స్టార్ మా ఛానల్కి టీఆర్పీల వర్షం కురుస్తుంది. ఈరోజు స్టార్ మా ఛానల్ ఇండియాలోనే నంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా సాగుతుందంటే దానికి ప్రభావ కారణం బిగ్ బాస్ రియాలిటీ షో అనే చెప్పచ్చు. ఇప్పటి వరకు ప్రసారమైన 4 సీజన్స్ ఒకదాని మించి మరొకటి బంప హిట్ అవ్వడంతో 5వ సీజన్పై అంచనాలు ఎవరు ఊహించని స్థాయిలో ఉండడం సహజమే. ఆ అంచనాలను అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. కానీ బిగ్ బాస్ సీజన్ 5 మొదల నుంచే అంచనాలను మించి వెళ్తోందని చెప్పొచ్చు. ప్రతి ఎపిసోడ్లో ఆసక్తికరమైన టాస్క్లని కంటెస్టెంట్లకు ఎంతో ఎగ్జైట్మెంట్తో ఆడుతుండడం ఈ షోకి టీఆర్పీ రేటింగ్స్ కూడా బాగా తీసుకురావడానికి కారణం. ఇక ఇప్పటికే ఈ షో ప్రారంభమై 2 వారాలు పూర్తయిన మనందరికీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరుగుతోంది. అవి నామినేషన్స్, అలాగే ఎలిమినేషన్స్. మొదటి వారం సరియు, 2వ వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ప్రతి బిగ్ బాస్ సీజన్లో 3వ వారం లేదా 4వ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండే విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంది. ఒక ప్రముఖ స్టార్ యాంకర్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా టాక్. సో ఆమె ఎవరో కాదు, బుల్లితెర పాపులర్ యాంకర్ వర్షినియే. ఈమె తొలగా ప్రకటించిన 19 మంది కంటెస్టెంట్స్లో ఒకటిగానే రావాల్సిందే. కానీ ఆమెకున్న కొన్ని కమిట్మెంట్స్ వల్ల ఆమె అప్పుడు రాలేకపోయింది. ప్రస్తుతం ఆమె బిగ్ బాస్ నిర్వాహకుల ఆధ్వర్యంలోనే క్వారంటైన్లో ఉంది. ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి అని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక ఈమెతో బిగ్ బాస్ హౌస్లో మరో కంటెస్టెంట్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఇవ్వబోతున్నారట. ప్రేమ కావాలి, పూల రంగడు మరియు శ్రీమన్నారాయణ లాంటి సినిమాలు హీరోయిన్గా నటించి పాపులారిటీని సంపాదించుకున్న ఈషా, ప్రముఖ హీరోయిన్ ఈషా చావ్లా కూడా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మరైతే ఈమె 4వ వారం వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సీజన్లో ప్రస్తుతానికి అత్యధిక ఓట్లతో బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే అవకాశాలు షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్లోకి రాకముందు నుండే షణ్ముఖ్కి మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ఉండాలి సహజమే. సో హౌస్లో ఇప్పటి వరకు కొందరు కోకనెస్టెంట్స్ అలాగే లైట్ తీసుకోవడంతో షణ్ముఖ్ మాత్రం ఇంకా లైమ్ లైట్లోకి రాలేదు. టాస్క్లు బాగా ఆడుతున్నాడు కానీ మిగిలిన కంటెస్టెంట్స్ లాగా గొడవల్లోకి దూరడం లేదు. భవిష్యత్తులో అయినా షణ్ముఖ్ తనలోని మాస్ యాంగిల్ని బయటికి తీసుకొస్తారనే ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.